ప్రస్తుతం మనకి తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా ఈ వాయువు దిశ నుండి గాలులు వీస్తున్నాయి. అట్లాగే కొంతమేరకు దక్షిణ జిల్లాలో పశ్చిమ గాలులు కూడా వీస్తున్నాయి. అయితే రానున్న 2-3 రోజుల వరకు కూడా తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఎక్కువగా కూడా ఈ దక్షిణ జిల్లాల్లో కురిసే అవకాశాలు ఉన్నాయి. వాటితో పాటుగా 1-2 చోట్ల ఉరుములు మెరుపులు, లైట్నింగ్, అట్లాగే చూసుకుంటే గస్టీ విండ్స్ 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంట కూడా ఈరోజు. రేపు థండర్స్ట్రామ్ లైట్నింగ్, ఎల్లుండి కూడా థండర్స్ట్రామ్ లైట్నింగ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్పెషలీ చూసుకుంటే వీటి యొక్క ప్రభావం మనకి దక్షిణ జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సైక్లోన్ అప్డేట్స్ చూసుకుంటే కనుక ఈరోజు వరకు కొనసాగుతున్నటువంటి ఈ తీవ్ర అల్పపీడనం ఈరోజు మధ్యాహ్నం కల్లా కూడా ఇది వాయుగుండంగా మారి ఆ తర్వాత కొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా కూడా తీవ్రమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే చూసుకుంటే కనుక 24వ తారీఖున ఇది మరింత తీవ్రపడి తుఫానుగా కూడా ఇంటెన్సిఫై అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెదప ఇది ఆ సబ్సిక్వెంట్ 24 అవర్స్లోని ఇది తీవ్ర తుఫాన్గా, అతి తీవ్ర తుఫాన్గా కూడా రూపాంతరం చెంది ఇది ఉత్తర వాయు దిశగా కదిలి ఒడిషా, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో 26వ తారీఖు మే కల్లా కూడా చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇది 26 మే సాయంత్రానికి ఒడిషా, బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ ఈ తీరాల వెంబడి తీరం తాకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి 26 మే ఈవినింగ్ కల్లా కూడా. వీటి యొక్క ప్రభావం వల్ల చూసుకుంటే మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అట్లాగే ఈ వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతాల్లో కూడా ఆ రోజున 25th 26th రోజుల్లో గ్యాంజెటిక్, వెస్ట్ బెంగాల్, ఒడిషా, నార్త్ ఒడిశా, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.